नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। ఆ రెండు అక్షరాలు రెండు దశాబ్దాల కిందటి వరకు ఎవ్వరికీ తెలియదు, కానీ ఇప్పుడు విశ్వమంతా మారుమోగుతున్నాయి। మోడీ అంటే పేరు కాదు, అదో బ్రాండ్ అన్న రేంజ్ కు దేశాన్ని తనలోని ఆవేశాన్ని తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన। నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు। ప్రధాని పీఠమెక్కిన రెండున్నరేళ్లలో భూగోళాన్ని చుట్టేసి ప్రపంచాన్ని భారత్ ను కొత్తగా పరిచయం చేసిన శక్తి ఆయన। देश का जवान अब एक ही भाषा समझता है, एक ही मंत्र का जाप करता है, एक ही सपने की आराधना करता है। वो मंत्र है, वो सपना है, विकास विकास और विकास। आयन मंची माटकारी कानी कोंचम मोंडी मनिषी, आपैने अंतुलेनी प्रेम कुरिपिंचगलडु, वेंटने निपुलु चरगगलडु। देश राजकीयालनु एले वरकु आयन ढिल्ली के मात्रं अपरिचितुडुगाने उन्नाडु। ओक्कसारी आ ढिल्ली पीठमेक्किन तर्वात प्रपंचानिके आप्तमित्रुडैपोयाडु। आदि नुंची आयन अच्छे दिन आशावादिगाने अडुगुलेशाडु। अदे समयंलो अविनीति की बद्ध विरोधिगाने मेलुगुतू वच्चारु। मुक्कुसूटिगा व्यवहरिंचडं, मोंडिगा मुंदुकेल्लिपोवडं, अवसरमैन चोट दूसुकेल्लिपोवडं आयनकु अलवाटु। प्रत्यर्थुलु एन्नि विमर्शलु एक्कुपेट्टिना एक्कडा एप्पुडू देनिकी तलवंचनि धैर्यं आयन सोंतं। ఎందుకంటే ఆయన పాలనలో అవినీతి అన్న మాటకు రవ్వంత కూడా చోటు లేదు। తన రెండున్నరేళ్ల పరిపాలనంతా పారదర్శకంగా ఉంచిన ఈ తరం ప్రధాని ఆయనొక్కరే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు। అసలు ఓ 20 ఏళ్ల కిందటి సంగతి, మోడీ ఎవరంటే కేంద్ర రాజకీయాల్లో కూడా పెద్దగా తెలియని పేరది। కానీ ఒక్క భూకంపంతో ఆయన జీవితమే మారిపోయింది। ప్రకృతి ప్రకోపానికి ప్రధాని మోడీకి మధ్య సంబంధమేమిటో ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ తరచి చూస్తే అప్పటివరకు కమలనాథుల్లో ఒకరిగా పేరు తెచ్చుకోకపోయిన మోడీ ఒక్కసారిగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు। అక్కడి నుంచి ప్రధాని పీఠానికి అడుగులేశారు। ఇప్పుడు దేశ ప్రధానిగా ఓ కొత్త చరిత్ర సృష్టించుకుంటూ ముందుకు సాగుతున్నారు మోడీ। గుజరాత్ అనగానే గుర్తొచ్చే మొదటి అంశం పారిశ్రామిక అభివృద్ధి అయితే, రెండో అంశం గోద్రా అల్లర్లు। ఈ రెండు మోడీ హయాంలో జరిగినవే। 2001 లో కచ్ భూకంపం తర్వాత సహాయక కార్యక్రమాల్లో చోటు చేసుకున్న అవినీతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నే కుదిపేసింది। దీంతో ఆపై జరిగిన గుజరాత్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది। అది అప్పటి ఆ రాష్ట్ర సీఎం కేశూభాయ్ పటేల్ పదవికే ఎసరు పెట్టింది। విధిలేని పరిస్థితుల్లో కేశూభాయ్ పటేల్ రాజీనామాతో గుజరాత్ సీఎం పీఠం ఖాళీ అయిపోయింది। అయితే అప్పటికి ఈ స్థానానికి ఎవరు సమర్థుడన్న వెతుకులాటలో అద్వానీ నోట వినిపించిన పేరు నరేంద్ర మోడీ। అప్పటికి బీజేపీ రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మోడీని తీసుకొచ్చి గుజరాత్ పీఠం మీద కూర్చోబెట్టారు కమల దళపతులు। మోడీ గుజరాత్ సీఎం అయిన మరుసటి ఏడాది గోద్రా ఘటన చోటు చేసుకుంది। దశాబ్దంన్నర దాటినా ఆ నెత్తి మరకలు నేటికీ మోడీని వదిలిపోలేదు। సుదీర్ఘ దర్యాప్తులు, సునిశిత పరిశీలనలు, దర్యాప్తు నివేదికల తర్వాత మోడీ ఈ కేసు నుంచి క్లీన్ చిట్ తో బయటకొచ్చారు। ఈ ఘటనలో మోడీకి సంబంధం లేదని కోర్టులు తీర్పివ్వడానికి 9 ఏళ్లు పట్టినా జనం మాత్రం ఆయనకు ఏడాదికే క్లీన్ చిట్ ఇచ్చేశారు। 2002 గుజరాత్ ఎన్నికల్లో మోడీకి గుజరాత్ ప్రజలు జయకేతనం పలికారు। అక్కడి నుంచి అప్రతిహతంగా 2012 వరకు 4 సార్లు మోడీ గుజరాత్ సీఎంగా గెలుచుకొచ్చారు। ప్రజల మనసుల్ని రీచ్ అయ్యేలా మాట్లాడటం ఒక మోడీకే చెల్లింది।
హిందూత్వ పార్టీలో పుట్టిన ఈ కమలం పదవి చేపట్టిన ఏడాదికే మతవాసనల్ని పూర్తిగా వదలగొట్టుకుంది. అభివృద్ధి మంత్రంతో తన చుట్టూ ముసురుకున్న వ్యతిరేకతలన్నింటినీ తుడిచిపెట్టేసింది. అభివృద్ధికి ఏదీ అడ్డు కాదంటూ గుజరాత్ సీఎంగా మోడీ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు రాష్ట్ర ముఖచిత్రంతో పాటు గుజరాత్ ప్రజల అభివృద్ధినే మార్చేశాయి. వైబ్రెంట్ గుజరాత్ అంటూ ప్రపంచ పరిశ్రమలకు ఆహ్వానం పలికిన మోడీ విధానాలు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు బలంగా సిద్ధమవుతున్న కమల దళానికి సమర్థుడైన దళపతే కరువైన వేళ వినిపించిన ఒకే ఒక్క పేరు నరేంద్ర మోడీ. అయితే 2012లో గుజరాత్ ఎన్నికల ఫలితాల పరీక్షల్ని దిగ్విజయంగా దాటుకుని ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హత సాధించిన మోడీ అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. అలనాటి కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడైనట్టు ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మోడీకి దారిచూపిన సారథి అనుంగుమిత్రుడు అమిత్ షానే. ఇద్దరికీ పుష్కర కాలానికి మించిన వయోభేదమున్నా ఒకరిది మాట మరొకరిది బాట అన్నట్టుగా ఉంటుంది. సమకాలీన రాజకీయాల్లో మోడీ వ్యూహ చతురతకు ప్రాణం పోస్తున్న కార్యశిల్పిగా అమిత్ షా అన్ని అంశాల్లోనూ తెర వెనుక దర్శనమిస్తారు. అలా కేంద్ర రాజకీయాల్లో మోడీ వేసిన తొలి అడుగే ప్రభంజనమైంది. తొలినాళ్లలో గుజరాత్ అభివృద్ధిని చూసి అబ్బురపడ్డ దేశ ప్రజలకు మోడీ వేవ్ను మోడీ సునామీగా మార్చడంలో అమిత్ షా సూపర్ సక్సెస్ అయ్యారు. అప్పటికి కేంద్ర ప్రభుత్వాలంటే లక్షల కోట్ల అవినీతి, కేంద్ర మంత్రులంటే కనీసం ఒక్క స్కామ్లోనైనా పేరు రాయించుకునేవాళ్లన్న పరిస్థితి ఉండేది. అలాంటి టైంలో దేశవ్యాప్తంగా వినిపించిన ఒకే ఒక్క ప్రత్యామ్నాయం మోడీ. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలోగించాయి. నిజానికి ఆ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మూల కారణం మోడీ ఒక్కరే. ये देश बदला जा सकता है, ये देश में विकास हो सकता है. अगर हमें भारत को फिर से विश्व गुरु बनाना है तो बंगाल ने राष्ट्रगुरु के पद को हासिल करना होगा, बंगाल को उस ऊंचाई पर ले जाना होगा. देश के सम्मान को, स्वाभिमान को बचाने का काम मेरा किसान कर रहा है. మూడేళ్ల కిందట ప్రజలకు ఏం కావాలో అదే మోడీ ఇస్తామన్నారు. ఛాయ్వాలాగా వచ్చి దేశ ప్రధాని పదవికి పోటీ పడుతున్న నాయకుడిగా తనను తాను పరిచయం చేసుకున్నారు. జనంలో ఒకటిగా ఉంటూనే ప్రచారం చేశారు. కలివిడిగా ఉండే తత్వం, మాటలతో ఆకట్టుకునే విధానం, అన్నింటినీ మించి గుజరాత్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేశాడన్న ఇమేజ్ బలంగా ప్రజల్లోకి నాటుకుపోయింది. దీనికి తోడు ఇలాంటి నాయకుడైతే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించగలడన్న నమ్మకం కుదిరేలా అచ్చేదిన్ మంత్రాన్ని పఠించాడు మోడీ. దీంతో ఆ సేతు హిమాచలం మోడీ జపం చేసింది. 282 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసి మోడీ భారత 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.